భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నూట ముప్పై కోట్ల మంది పైబడినటువంటి ప్రపంచంలో అతిపెద్ద జనాభా కలిగిన దేశంలో అందరికీ ఉచితంగా ఈరోజు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడాన్ని ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం దీన్ని భారత ప్రధానమంత్రికి భారత ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ నుంచి కృతజ్ఞత చేస్తుంది అదేవిధంగా ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి రెండో వేవ్ లో క్లిష్ట పరిస్థితుల్లో పేదలకు సంబంధించినటువంటి ఏదైతే నిత్యావసర వస్తువులు ఉచితంగా ఇవ్వాలని కోట్ల మందికి ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన దీని పొడగింపు నిర్ణయం ఏదైతే నవంబర్ వరకు ఇది నిజంగా మరొకసారి నరేంద్ర మోడీ గారు పేదల పక్షపాతి ఇది పేదల ప్రభుత్వం అని నిరూపించుకోవడం జరిగింది కాబట్టి కనీసం ఇప్పుడైనా రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఈ వ్యాక్సిన్ గాని ఇతర మిగులు డబ్బు ఏదైతే ఉంటుందో దీని మీద ఖచ్చితంగా ఆరోగ్యానికి సంబంధించి రాష్ట్రాలకు సంబంధించిన అంశం కాబట్టి భారత ప్రభుత్వం బాధ్యత తీసుకుంటున్న సందర్భంలో ఈ మిగిలిన డబ్బుతోనైనా రాష్టంలో రానున్న రోజులకు ఆరోగ్య ఇతర వైద్యానికి సంబంధించిన విషయంలో ఎక్కువ నిధులు ఖర్చు చేయాలని గుర్తు చేస్తూ మరొకసారి భారత ప్రభుత్వానికి రాష్ట ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తాయి